దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అమరావతిలో నేను అడుగు పెట్టాను. ఇక్కడికొచ్చి చూస్తే అప్పట్లో నిర్మాణం సగం సగం కంప్లీట్ అయిన భవనాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ పూర్తయి ఉంటే ఈ అమరావతి రూపురేఖలే వేరుగా ఉండేవి. ఇప్పుడు వెనక కనిపిస్తున్న 1, 2, 3, 4, 5, 6, 7 దాదాపు 7-8 బ్లాకులు కనపడుతున్నాయి కదా. ఇవైతే దాదాపు 85% భవనాల నిర్మాణం పూర్తయిపోయింది. ఇవన్నీ కూడా ఉద్యోగుల క్వార్టర్స్ అని చెప్తున్నారు. అందులో గెజిటెడ్ ఉద్యోగులని, తర్వాత కేటగిరీ వైజ్గా వాళ్ళందరికీ కూడా నివాసానికి ఈ భవనాల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఎల్ఎన్టీ సంస్థ వీటిని నిర్మించింది. సో లాస్ట్లో ఈ కంప్లీట్ అయిపోయే దశలో గవర్నమెంట్ మారిపోవడంతో చివరికి ఆ భవనాలన్నీ కూడా ఎలా అయిపోయాయో మీరు ఒకసారి ఎదురుగా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దాని ముందు ఉన్న ప్రాంతం అంతా ఒక అడవిని తలపించేలా ముళ్ళకంపలన్నీ మొలిచిపోయి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోడ్లను కూడా కాస్త క్లియర్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ రోడ్డు మీద కూడా నిన్నటిదాకా కారు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉంటే అటుపక్క ఇటుపక్క ఉన్న ముళ్ళకంపలన్నింటినీ కూడా కొత్త ప్రభుత్వం ప్రొక్లైనర్ల సాయంతో వాటన్నింటిని కూడా క్లీన్ చేయిస్తోంది. చంద్రబాబు గారు ఎప్పుడైతే భారీ మెజార్టీతో గెలిచారో ఆ రోజు నుంచి కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమరావతి ఊపిరి పీల్చుకో, నీ కొడుకు వచ్చాడు, నీ కొడుకు వచ్చాడు ఇక అమరావతి నిర్మాణం మొదలవుతుందని చెప్పి ఒక డైలాగ్ అయితే వైరల్గా మారింది. ఎందుకంటే ప్రజలు చంద్రబాబు గారి మీద పెట్టుకున్న నమ్మకానికి అది ఒక నిదర్శనం. 5 ఏళ్లుగా అమరావతి ఆ భూములు ఇచ్చి, భూములు త్యాగం చేసి ఎవరైతే రాజధాని కోసం తమ జీవితాలను సైతం ఫణంగా పెట్టారో అలాంటి వారిని 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి నడి రోడ్డు మీద పెట్టి వేధించాడు. ఖచ్చితంగా ఒక మహిళ కన్నీరు పెట్టిందంటే దాని శాపం తగులుతుంది. జగన్మోహన్ రెడ్డి దరిద్రమేంటో కానీ చెల్లి కన్నీరు పెట్టింది, తల్లి కన్నీరు పెట్టింది, ఇంకొక చెల్లి కన్నీరు పెట్టింది, సునీత కన్నీరు పెట్టింది. అన్నిటికీ మించి లక్షలాదిగా వేలాదిగా ఉన్నటువంటి అమరావతి భూములు ఇచ్చినటువంటి కుటుంబంలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వారి కన్నీటి ఘోష జగన్మోహన్ రెడ్డికి బలంగా తగిలింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం వేరు, ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా దారుణంగా ఓడిపోవటం వేరు. సో ఎందుకు గతంలో ఈ నానుడి అనేది ఇప్పుడు కాదు, నాది నుంచి ఉన్నది, ఏ కుటుంబంలోనైనా సరే ఒక మహిళ కన్నీటికి కారణమైతే ఖచ్చితంగా ఆ శాపం తగులుద్ది. అది జగన్మోహన్ రెడ్డికి బలంగా తగిలింది. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే అమరావతి పనుల్లో వేగం పెంచారు. నేను ఇందాక చెప్పాను కదా అమరావతి ఊపిరి పీల్చుకునే డైలాగ్ ఎందుకు ఉంది అంటే, ఎస్ ఇందుకే ఉంది. చంద్రబాబు గారు అమరావతే రాజధాని అని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు వెళ్ళారు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు, 100కు 100% అమరావతే రాజధాని అని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఈడ్చిడ్చి కొట్టారు. వైజాగే రాజధాని అని చెప్పిన ఉత్తరాంధ్రలో కొట్టారు. కర్నూలులో హైకోర్టును పెడతానంటే కర్నూలు ప్రజలు, రాయలసీమ ప్రజలు ఈడ్చిడ్చి కొట్టారు. ఇక ఈ గోదావరి కృష్ణా జిల్లాలో ఇక మనకు తెలిసిందే కదా, ఇంకా అంతకంటే దారుణమైనంగా ఈడ్చుకొట్టారు. సో ఎందుకు అంటే నువ్వు చెప్పిన 3 రాజధానులు ఎవరు యాక్సెప్ట్ చేయలా. జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే 3 రాజధానులు నీకు చేత కాకపోతే అలా చేతులు కొట్టు కూర్చుని ఉన్నా కానీ, 3 రాజధానులు ఊసెత్తకుండా పరిపాలన అలా చేసేసినా కానీ నిన్నెవరు, నీకు ఫలితం వేరేలాగా ఉండేదేమో. గెలవడం సంగతి పక్కన పెడితే ఇంత దారుణమైన ఫలితం రాకపోనేమో. కానీ ఎప్పుడైతే 3 రాజధానులని ఒక చెత్త నిర్ణయం తీసుకున్నావో ప్రజలు ఎవరూ యాక్సెప్ట్ చేయలే. నువ్వు వైజాగ్ రాజధానిగా పెడతానంటే వాళ్ళే యాక్సెప్ట్ చేయలే నిన్ను. ఈడ్చిడ్చి కొట్టారు నిన్న దరిదాపుల్లో లేకుండా. సో అంత దారుణమైన ఫలితాలు ఎందుకు వచ్చాయంటే అది కారణం. ఇప్పుడైతే అమరావతి పనులు అయితే ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. ఆ నూతన సీఎస్ నీరబ్ కుమార్ కూడా మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, ఆ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు వెంటనే అమరావతి పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే ఏదైతే జంగిల్స్ మొత్తం కూడా అడవిలాగా తయారైపోయిందో ఆ మొత్తాన్ని కూడా, ముళ్ళ పొదల మొత్తాన్ని కూడా క్లియర్ చేసి ఆ భవనాల వద్ద ఏదైతే మొత్తం గతంలో ఈ 5 ఏళ్లుగా మొత్తం అక్కడ అన్నీ కూడా అసాంగిక కార్యకలాపాలకు ఇటుకే కథ చేసింది. సో మొత్తాన్ని కూడా క్లియర్ చేసి మళ్ళీ పాత రూపు తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పిన నేపథ్యంలో 100 జేసీబీలు దానికి ప్రత్యేకంగా స్పెషల్ అధికారులను కూడా పెట్టారు మొత్తం పర్యవేక్షించడానికి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జేసీబీలు 100 జేసీబీలను తీసుకెళ్ళి అక్కడ 24 గంటలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆ పనులైతే ప్రారంభించారు. పూర్తిగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మానుష్యంగా మారినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకి మళ్ళీ పూర్వవైపు అయితే తీసుకొచ్చారు. ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ దగ్గర ఏదైతే జంగిల్స్ ఉన్నాయో అటు మొత్తాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అమరావతి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. చంద్రబాబు గారి
నిర్మాణ స్వీకారం చేసిన వెంటనే అమరావతి నిర్మాణం మీద ప్రధాన దృష్టి సారిస్తారు. ఆయనైతే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలు నియంత్రణలు రేపు మళ్ళీ అధికారంలోకి రాబోతు ఎప్పుడైనా. సో కాబట్టి ఈ 5 ఏళ్లను సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా అమరావతికి ఒక రూపు తేవాలి. వాస్తవానికి లాస్ట్ టైం ప్రజలు కానీ అవకాశం ఇచ్చుండుంటే ఈ పార్టీకి ఒక కొలిక్కు వచ్చేసేది, కానీ లాస్ట్ టైం దెబ్బకొట్టారు. తర్వాత 3 రాజధానులతో ఏం జరిగిందో మనం చూసాం. అయినా పర్వాలేదు, అయితే ఒక 5 ఏళ్ళు ఆలస్యమైంది. బట్ చంద్రబాబు గారు రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన వేగంతో నిర్మాణాన్ని అయితే చేస్తారు. లాస్ట్ టైం ఏంటంటే డిజైన్లకు కానివ్వండి, వాటికి కొద్దిగా లేట్ అయినమాట వాస్తవం. బట్ ఈసారి అవసరం లేదు కాబట్టి మొత్తాన్ని కూడా సిద్ధం చేశారు. ఏదైతే మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటిలో వర్క్ స్టార్ట్ చేయాలి పూర్తి స్థాయిలో అని చెప్పారు. ఇక ప్రధానంగా సచివాలయం, హైకోర్టు, ఈ సెక్రటరేట్ ఇవన్నీ ఏదైతే అసెంబ్లీ హాలు ఇవన్నీ ఉన్నాయో వాటిని ఫస్ట్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం అయితే ప్రారంభించాలని చెప్పి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో అమరావతికి మళ్ళీ కళ, అమరావతిలోని ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ నిర్మించిన ప్రాంతంలో పొదలు వెనకమాల ఆల్రెడీ మన క్వార్టర్స్ కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎటు కూడా వేయలేదు అన్నాడు, గుర్తుంది కదా మీకు. కానీ వెనకమాల క్వార్టర్స్ ఇవ్వండి, ఇవే రాత్రికి రాత్రి కట్టినవి కాదు కదా. సో దాని ముందు ఉన్నటువంటి పొలం ముళ్ళ పొదలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్సు, ముళ్ళ పొదలు, పిచ్చి చెట్ల తొలగింపు, సీడీ యాక్సెస్, ప్రధాన రోడ్ల వెంబడి పనులు, ఉరుకులు పెట్టిస్తున్న సిఆర్డీఏ అధికారులు, జగన్ ప్రభుత్వంలో చిట్టడివిల రాజధాని, టీడీపీ కూటమి రావడంతో మళ్ళీ సందడి. సో అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంతంలో పనులు అయితే మొదలయ్యాయి. జగన్ ప్రభుత్వంలో దట్టమైన ముళ్ళకంపలు, పిచ్చి చెట్లు, పొదలతో చిట్టడివిలా మారిన అమరావతిలో సిఆర్డీఏ అధికారులు అయితే జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరాక రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభించడానికి ఆల్రెడీ భారీ యంత్రాలను కూడా ఇప్పటికే చంద్రబాబు గారు ముందు చూపు చూడండి. అమరావతి నుంచి గతంలో ఏదైతే పనులు చేస్తూ వెళ్ళిపోయినటువంటి భారీ యంత్రాలు ఉన్నాయో అందులో కొన్ని ఇతర దేశాలకు చెందిన యంత్రాలను కూడా అప్పట్లో రప్పించడం జరిగింది, ఎందుకంటే పనులు వేగంగా జరగడానికి. సో ఆ యంత్రాల మొత్తాన్ని కూడా తిరిగి రప్పించడం కోసం ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు. సో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారిక ఆదేశాలతో వాటి మొత్తాన్ని కూడా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకైతే చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా ఒకటి ఉంది, ఒకసారి చూద్దాం ఆ క్లియరెన్స్కి సంబంధించి. సో చూడండి, మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కూడా కడకళ్ళారుతుంది చూడండి. అప్పుడే మొత్తం మొన్నటి వరకు కూడా చిట్టడవిలా ఉండేది, మొన్నటిదాకా చిట్టడవిలా ఉండేది. సో ఇప్పుడు మొత్తం చూడండి, మొత్తం క్లియర్గా ఎంత స్పష్టంగా కనపడుతుందో రోడ్డు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం చేసేవాడు చూడండి. 100 జేసీబీలు పనిచేస్తున్నాయి, ఒకటి కాదు 100 జేసీబీలతో పూర్తిస్థాయి పర్యవేక్షణతో పోలీసుల పహారా కూడా ఏర్పాటు చేశారు చూడండి. ఎటువంటి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఎవరూ అడ్డుపడకుండా పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. ఇలా భారీగా 100 జేసీబీలు, ఒకటి కాదు 100 జేసీబీలతో అయితే పనులు చేస్తున్నారు. ఇక ఇంకా కొన్ని జేసీబీలు దిగుతున్నాయి కిందకి చూడండి. మొత్తం అప్పుడే ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం స్టార్ట్ చేయకముందే మొత్తం ఒక కొలిక్కు వచ్చేసిన పరిస్థితి, మొత్తం క్లియరెన్స్ చేసేసిన పరిస్థితి. సో అది చంద్రబాబు గారి విజ్ఞత కానివ్వండి, ఆయన విజన్ కానివ్వండి, ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఏదో సమీక్షలు చేసి చేద్దాంలే చూద్దాంలే అలా ఉండదు. ఒక పక్క తనను వేధించినటువంటి అధికారుల మీద వేటు, ఇంకో పక్క స్కాములు జరగకుండా లేదా ఫైల్స్ మాయమవ్వకుండా అధికారులందరి మీద వేటు వేయడంతో పాటు ఆఫీసులు స్వాధీనం, ఇంకో పక్క అమరావతిలో పనులు చేయడం కోసం ఇప్పటికీ దీనికి క్లియరెన్స్ ఆదేశాలు, భారీ యంత్రాలను రప్పించడం కోసం దాని ఏర్పాట్లు, ఈ పక్క ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, ఇంకో పక్క నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ టాస్కులు మొత్తాన్ని కూడా ఏకకాలంలో నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు గారు, అంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయనేది చాలామందికి తెలియకపోవచ్చు. దానికి ఉదాహరణ ప్రమాణ స్వీకారం చేయకముందే దాదాపుగా ఒక కొలిక్కు వచ్చేసింది మొత్తం కూడా. ఇంకా తర్వాత కొన్నిటి మీద విచారణ జరగాలి, కొన్ని పనులు వేగం చేయాలి, అంతే. దాదాపుగా ఆయన ఒక క్లియరెన్స్, ఒక క్లియర్ కట్ విజన్ ఉంది. రేపు గెలిచిన తర్వాత సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏం చేయాలి అనే దాని మీద స్పష్టమైన అవగాహన చంద్రబాబు గారికి ఉంది. ఆ దశగానే అడుగులు వేస్తున్నారు. మొత్తంగా అమరావతి రైతులైతే బహుశా 5 ఏళ్ల తరువాత, మొన్నే ఎన్నికల ఫలితాల తరువాత అంటే జూన్ 4 తరువాతే ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు తప్ప అప్పటి వరకు కూడా నిద్రపోయి ఉండరు. పాపం అమరావతి ఉద్యమం చూశారు కదా, దానికి వ్యతిరేకంగా పెయిడ్ ఉద్యమాన్ని, 3 రాజధానుల ఉద్యమం ఏమైపోయింది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఉద్యమాన్ని కూడా దాదాపు 1 ఏడాది 2 ఏళ్ళు నడిపాడు. డబ్బులు ఇచ్చి రోజుకి 500 బిర్యానీ అవన్నీ కూడా ఇచ్చి నడిపాడు. మనం గతంలో అమరావతి ఉద్యమానికి నేతృత్వం వచ్చినటువంటి వ్యక్తి కూడా తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు, ఆయనతో మనం కూడా మాట్లాడాం. అంతా డబ్బులు ఇస్తేనే జరిగేదని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు. ఏమైపోయింది పెయిడ్ ఉద్యమం? ఏది 3 రాజధానులు ఎక్కడ రావే? కోరుకోలేదే? ఉత్తరాంధ్రలో ఈడ్చుకొట్టారే? రాయలసీమలో ఈడ్చుకొట్టారే? కోస్తాలో ఈడ్చుకొట్టారే?
కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలను మోసం చేయటం మీద పెట్టిన శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదు. అందుకు రెండింతల ఫలితం అనుభవించే రోజు రాబోతుంది. రేపటి రోజున మూడు రాజధానులు అంటే జగన్మోహన్ రెడ్డిని మరొక 30 ఏళ్ళు దరిదాపుల్లో కనపడినవరు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముందు నొయ్యి వెనక్కి పోయి ఇప్పుడు రేపటి రోజున తాను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సరే ఆ హోదా లేదు అది పక్కన పెడతాం, మూడు రాజధానులు అంటాడా మళ్ళీ ఎన్నికల టయానికి, లేదా అమరావతి అంటాడా? జగన్మోహన్ రెడ్డి తేల్చుకోవాలా, మళ్ళీ మూడు రాజధానులు అంటావా, నీకు నామరూపాలు లేకుండా మట్లో కలిపేస్తారు రాజకీయ సమాధి, లేదు అమరావతి అంటావా నీ దొంగ మాటలు ఎవడో నమ్మడు, ఆల్రెడీ నువ్వు అమరావతిలోనే ఇల్లు కట్టుకున్న అమరావతి రాజధాని అంటేనే నీకు ఓట్లు వేశారు, మళ్ళీ నువ్వు అమరావతి అన్నా ఎవడో నమ్మడు. సో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక్కి పోయాను ఎందుకన్నా అంటే ఇదే. సరే దీని మీద తర్వాత మనం విశ్లేషణలు అయితే మాట్లాడుకుందాం. మొత్తంగా చంద్రబాబు గారు అయితే అమరావతి పనులను వేగవంతం చేయడంలో ముందున్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అంటే దాదాపుగా 5-6 కోట్ల మంది ప్రజలందరూ కూడా కోరుకునేది అదే. ఇప్పటివరకు మొన్నటి వరకు తెలంగాణలో పోనీ ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఉండేది, ఆ టైం కూడా అయిపోయింది మన జూన్2 అయిపోయినట్టుంది, అప్పుడు అది కూడా లేదు మనకి రాజధానిగా. ఇప్పుడు కేవలం అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని, నిన్నటి వరకు రాజధాని ఏదంటే సందిగ్ధం, ఏం చెప్పాలి ఎవరికి తెలిసేది కాదు. కానీ ఈ రోజు నుంచి ధైర్యంగా గుండెల మీద చేసుకుని చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. పాపం ఈ నేమును కూడా దివంగత రామోజీరావు గారే సూచించారట. అప్పట్లో ఏం పేరు పెట్టాలి దీనికని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆ దేవతలకు చెందినటువంటి పేరు ఏదో లాజిక్ ఉన్నట్టుంది, దానికి అమరావతి పేరును ఒకసారి పరిశీలించండి అని చెబితే చంద్రబాబు గారు కొంతమంది అభిప్రాయం తీసుకుంటే 100% ఒప్పుకున్నారట. ఎవరూ కూడా ఇది కాకుండా ఇంకో పేరు పెడితే బాగుంటుందని ఎవరూ కూడా అనలా. సో అలాంటి పేరుని రామోజీరావు గారు సూచించడం ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఉన్నంతకాలం కూడా రామోజీరావు గారిని గుర్తుపెట్టుకుంటారు. అమరావతి ఉన్నంతకాలం రామోజీరావు గారి పేరు అయితే చిరస్థాయిగా నిలిచిపోతుంది. మొత్తంగా చంద్రబాబు గారు అయితే